ఏందో నన్ను చేస్తాం మొత్తం మన వైసీపీ వాళ్ళు అందరికి మంచి పండగ చేసినా అంట. ఏమన్నా వైసీపీ వస్తుంది వాళ్ళందరూ అన్నా. మంచి పండుగ చేసినామంట. అది విష్ణు ఇది క్లియర్ గానే ఉందా లైవ్? క్లియర్ గానే ఉంది, మీద వస్తుంది, నేను నా నుంచి యా యా నాకు వస్తుంది. క్లియర్ గానే ఉంది. ఏందన్న మన వైసీపీ వాళ్ళందరూ పండగ చేసినామంటే ఇప్పుడు లక్షల మంది కార్యకర్తలు ఓన్ చేసుకున్నప్పుడు, లక్షల మంది కార్యకర్తలు నువ్వు ఉండాలని కోరుకుంటున్నప్పుడు నీ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంతసేపు కార్యకర్తలతో ఉండాలా? అవునంటావు కాదంటావు? పార్టీ ఆఫీసులో ఉండే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండే వాళ్ళు, రకరకాల లీగ్స్ ఉంటాయి, రకరకాల కారణాలు రీచ్ ఉంటారు. ఫైనాన్షియల్ టీం ఉంటుంది, ఈవెంట్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ప్రెసిడెన్షియల్ టీం ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మనకి ఇంపార్టెంట్ అనుకుంటే మన నిత్యం హర్ట్ అవుతూనే ఉంటాం. ఆశించే వాడికి అవమానాలు ఉంటాయి విష్ణు, శాసించే స్థాయి పోవాలా లేదా? ఇంకా ఆశిస్తూనే ఉంటావా? ప్రాక్టికల్ గా ఆలోచించు. ఎమోషనల్ అవుట్బర్స్ట్ నాకు కలిగినా, నీకు కలిగినా, ఎవరికి కలిగినా, మనతో మెగా కుటుంబం ఉంది. నాగబాబు గారు మన పేర్లు అండాస్ చేశారు, నాగబాబు గారు నీకు టచ్ లో ఉంటున్నారు. అంతకు మించి మనం ఏం కోరుకుంటాం? నాగబాబు గారి కంటే గొప్ప ఎవరు కాదు కదా? నాగబాబు గారి కంటే గొప్ప నిన్ను మాట్లాడిన వాళ్ళు అనిపించిన వాళ్ళు ఎవరు కాదు కదా? ముత్తంశెట్టి కృష్ణారావు గారు కూడా, ఆయన పాపం చాలా ఉన్నతమైన ఆలోచనలతో ముందరకు వచ్చి విజయవాడలో మనకు పార్టీ ఆఫీస్ ఇవ్వడం కానీ, మనకు సహకరించడం కానీ చేస్తున్న వ్యక్తి. పాతోళ్ళైనా కొత్తోళ్ళైనా వాళ్ళు మనకి పార్టీ ఎదగడానికి సహకరించినప్పుడు చిన్న చిన్న పొరపచ్చ భేదాలు వస్తాయి. నువ్వు దయచేసి దాన్ని మనసులో తీసుకో. నా పర్సనల్ రిక్వెస్ట్ అలా, నిన్ను ఓన్ చేసుకున్న కార్యకర్తల్ని మైండ్ లో పెట్టుకో తప్ప మిగతా వాళ్ళు ఎవరితో మనకు అవసరం లే. నీకనే కాదు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఎవరికైనా కార్యకర్తలే ముఖ్యం. మన సహచర కార్యకర్తలు ఎస్ఆర్నో ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోతుంది, నువ్వు మాట్లాడుతున్నా కదా నిన్ను ఇష్టపడుతుంది. లేదా నువ్వు తెల్లగా ఉంటావు, అందంగా ఉంటావు అని చెప్పి ఇష్టపడుతున్నారా? అరవింద్ స్వామిలో ఉంటావు ఇష్టపడుతున్నారా? కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఇష్టపడేది వాళ్ళు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడుతున్నావు, బలంగా వినిపిస్తున్నావు, ప్రత్యర్థులు ఢీకొంటున్నావా? నిన్న వైసీపీ వాళ్ళు చూడాలని లైవ్లు ఇచ్చుకుని రాత్రాలు చేసిన పండక్కే అసలు అంతు బంధువు కూడా లేదు. ఇంకా ఇంకా రాత్రి నేను చనిపోయాడు విష్ణు నాగరెడ్డి జనసేన నిజాలు బయట పెట్టాడు రకరకాల టైటిల్లు మామూలు రచ్చ కదా రాత్రి అంతా. సో నువ్వు ఏ పార్టీకి పోట్లా ఉన్నా చచ్చిపోయినా జనసేనలోనే నువ్వు దీనికి కట్టుబడి ఉండాలా. ఒకటి భయ్యా, నేను నిజంగా ఎక్కడ హట్ కాల, అక్కడ జరిగిన ఈవెంట్ లో జరిగిన సిచ్యువేషన్ గానీ ఏది కూడా నేను హట్ హట్ అంటే ఇంటర్నల్ ఉంది, నా ఫీలింగ్ ఇంటర్నల్ ఫీలింగ్ ఉంది. కానీ అదే పెయిన్ తో నేను ఇంటికి వచ్చా, ఒక లైవ్ వీడియో కూడా పెట్టా, సూపర్ సక్సెస్ అయిందండి అని. అంతా అయిపోయినాక సురేష్ లింగనేని గారు నాకు ఒక మెసేజ్ చేశారు, విష్ణు యువర్ ప్లేయింగ్ గేమ్స్ బిహైండ్ ద స్క్రీన్ అని చెప్పి. అంటే ఈ ఈవెంట్ ఫెయిల్యూర్ అయిందని నేను అందరికి ప్రొజెక్ట్ చేస్తున్నానంట. ఆయన దగ్గర చిన్న ఎవిడెన్స్ కూడా లేకుండా నన్ను ఒక ఇండైరెక్ట్ కోవర్ట్ ముద్రేసరికి నిజంగా 2 సంవత్సరాల నుంచి ఏది ఆశించకుండా ముందుకెళ్ళాలి, లైఫ్ లాంగ్ మన కళ్యాణ్ గారితో ఉండాలి, మన పార్టీ మనకు ముఖ్యం, ఈ వేషంలో నేను వెళ్తూ ఉన్నా. నేను మీకు చాలా సార్లు చెప్పా, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఎందుకంటే 5 ఏళ్ల నుంచి కూడా మీకు ఏ పదవి లేకపోయినా ఈ రోజు కూడా మీరు ముందుకెళ్తా ఉన్నారు. ఎప్పుడో ఆవేశం బరస్ట్ అయినప్పుడు తప్ప దానివల్ల మీకు నష్టమైంది, కానీ మేము మీకు కూడా చెప్పే అదే మాట, పార్టీకి ఎప్పుడు నష్టం అవ్వలేదు కదా, మీకు నష్టం చేసుకుంటున్నారు మీరు. మీకు కూడా చెప్పా, మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము వచ్చి మేము మాట్లాడతా ముందుకు వచ్చి అలా ఎందుకు కూడా ఈయన ఇలా నన్ను కోవర్ట్ గా ముద్రేసరికి అవన్నీ కూడా ఎమోషన్లు. వీళ్ళందరూ కలిసి ఏమైనా చేస్తున్నారా, అందరు కలిసి నన్ను తొక్కేద్దాం, తొక్కేటువంటి నేను పెద్ద ఇదేం కాదు, అందరు కలిసి చేస్తున్నారు అన్న ఒక భావన, భయం, బాధ నాలో ఉంది రాత్రి అంతా. విష్ణు 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 ఒక మాట చెప్తా విష్ణు, నీ మాట గట్టొచ్చా కదా, ఒక్క నిమిషం నీ మాట గట్టొచ్చాను. నేను నిన్ను ఒకటి తొక్కడం ఒకటి పెంచడం రాజకీయాల్లో ఉండవు. కెపాసిటీ, కేపబిలిటీ, ఎబిలిటీ ఎవడికైతే ఉంటుందో వాడే ప్రోగ్రెస్ అవుతాడు. ఎవడాపినా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే, రాహువు పడితే ఒక నిమిషమే కదా, ఒక నిమిషమే. సూర్యుడిని పర్మనెంట్ గా రాహు మింగేయగలుగుతుందా? ఒక మూర్ఖుడు గడియారంలో ముళ్ళు ఆపేస్తే పర్మనెంట్ అయిపోద్దా? ఆయన చెప్పాడు కదా విషయాన్ని, ఆయన జీవితమే మనకి ఉదాహరణ కదా, ఆయన జీవితమే మనకి ఎగ్జాంపుల్ కదా. ఎంత మంది ఎన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఆపాలని చూశారు, ఆపగలిగారా? ఆపగలిగారా? ఆయన సినిమా రిలీజ్ చేశారు, 1 అవర్ సినిమా, అత్తరింటి దారేది సినిమా, బ్లాక్ బస్టర్ ఆపారా? ఆపారా? విష్ణు నిన్ను కాదు కదా, కష్టపడే ఎవరిని ఎవడో ఆపలేడు. తాత్కాలికంగా అవమానించచ్చు కదా. నేను అంటుంది
నాకు చాలా బాధ అనిపించింది. అంటే నేను కొవ్వొట్టు ముద్ర వేసి వీళ్ళందరూ కలిసి ఇలా చేస్తున్నారా, నేను నిజంగా నిజాయితీ దాకా వచ్చాను, ఎక్కడో ఉండాల్సిన కొబ్బరి మండలు కొట్టుకునేవాడిని, అమెరికా దాకా వచ్చి ఈ స్థాయిలో నేను నిలబడ్డాను, ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నా, నాకు గడిచిపోయే స్థాయికి నేను వచ్చాను, ఈ రోజున కష్టపడుతున్నా పార్టీ కోసం కష్టపడుతున్నా. మీరన్నట్టుగా చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకు ఆ ఫ్యామిలీ అంటే ప్రాణం కాబట్టి వాళ్ళతోనే ఉంటున్నాం. పార్టీని వదిలిపెట్టి మనం ఎందుకు వెళ్ళాలని ఆలోచన అవుతుంది? నా వల్ల నష్టం జరుగుతుందా? నష్టం జరిగేటప్పుడు నేను ఎందుకు ఉండాలి పార్టీలో? నష్టం ఎందుకు చేయాలని చెప్పి బయటకు వస్తే, బయటకు వచ్చేద్దాం అనుకుంటే చూస్తున్నారు కదా మీరే ఆ మెసేజ్ లో రాత్రి నుంచి ఆల్మోస్ట్ భయా 10,000 పైన మెసేజ్లు వచ్చినాయి. దగ్గర దగ్గరగా 1,000 పైన ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఇంక్లూడింగ్ మీలాంటి వాళ్ళు కూడా. అంటే నేను రాత్రి నుంచి నాకు నిద్ర లేదా, నిప్పులు లేవు, నన్ను అందరకాల సావు కొడుతున్నారు కానీ కార్యకర్తలు ఇక్కడ నీ గోల తగలయ్యా, నాకు రాత్రి నిద్ర లేదు, నేను పడుకునేది ఎప్పుడో ఒకసారి పడుకుంటాను, నేను రాత్రి 3:30 దాకా నీ గురించి ఫోన్ కాల్స్, పొద్దున్న 6 నుంచి నాకు ఏంటిది, నాకు అర్థం కడుతున్నా నేను, నువ్వు వెళ్ళిపోతావు అంటే సాగుపడతానండి. నాకు కాల్ చేసి ఇంకా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళతో కాల్ చేయించి మాట్లాడి అన్ని ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు. మీది కూడా ఇప్పుడే చేశాను మీకు. అండ్ నాగబాబు గారు అయితే పొద్దున వాళ్ళ చెల్లెలు కూడా చాలా ఫీల్ అవుతుంది. విష్ణు 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 క్లుప్తంగా క్లుప్తంగా మాడిస్తా క్లుప్తంగా మాడిస్తా మెగా కుటుంబం మాత్రమే మనకి తార్కాణం, మెగా కుటుంబం మాత్రమే మనకి క్రైటీరియా. వాళ్ళ నోట్లోంచి నిన్నో నన్నో పనిచేసే కార్యకర్తల అభిమానుల్ని పల్లెత్తమాట అన్నారా? పాయింట్ నెంబర్ 1. నేను ఎందుకు అంటానంటే మార్నింగ్ నాగబాబు గారు చెప్పినప్పుడు కూడా నా ఆల్మోస్ట్ గంట సేపు మాట్లాడారు. అంతసేపు మాట్లాడినా కూడా నేను ఇంకా లోపల ఆ పెయిన్ నాకు తగ్గల. మీరు ఇప్పుడు మీ కాల్ చేసిన చాలా మంది పార్టీ పెద్దలు అందరూ మాట్లాడారు, అందరు ఆల్మోస్ట్ అందరు కాల్ చేశారు. నువ్వు వెళ్ళిపోవటం ఏంది, నువ్వు డైనమిక్ లీడర్ ఏదో ఏదైనా కానీ లాస్ట్ కి మీరు కాల్ చేసి కన్విన్స్ చేస్తే ఆ నిజంగా పెయిన్ తగ్గింది నాకు. ఎందుకంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడం అయిపోతుంది ఎవరి జీవితం మనసులో ఏం పెట్టుకోదు. ఉన్నా లేకపోయినా కళ్యాణ్ దిలీప్ అంటే మా దృష్టిలో మేము ఇన్స్పైర్ గా తీసుకున్నాం. ఏ స్థాయిలో మీరున్నా కూడా మీ రెస్పెక్టివ్ అండ్ మీ మాటకు ఒక గౌరవం అనేది మా దగ్గర ఎప్పుడూ ఉంటది. చిన్న చిన్నది తప్ప మీకు నష్టం జరిగింది కానీ మీరు చేసినట్టు మా దగ్గర మాత్రం గౌరవం. కళ్యాణ్ దిలీప్ అంటే మీరు లేకపోతే మేము అందరం మిమ్మల్ని చూసే వచ్చాం, అది ఫ్యాక్ట్. నేను ఎన్నోసార్లు చెప్పాను హీజ్ అవర్ ఇన్స్పిరేషన్ అని. అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీని మన పార్టీ ఓన్ చేసుకున్నాం మన అందరం, తిట్టినా కొట్టినా చంపినా ఇక్కడే ఉంటాం కానీ ఆవేశంలో మాట్లాడే అన్ని నిజాలు కాదు. మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, ఎగ్జాంపుల్ మీరే సింపుల్. మన ఎక్కడికి వెళ్తాం, ఎవరు తీసుకోడు మనల్ని, అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు నేను ఆల్రెడీ వైసీపీ టీడీపీ అన్ని పార్టీలు ఎద్దవారిని కెలికే మనల్ని అసలు ఎవరు తీసుకోడు అర్థం కావట్లేదు. మనం బతికలేం ఎక్కడే, మనం ఎక్కడికి వెళ్ళాం, మనకు మనం అవసరం చేసుకున్నాం. అందుకని కోప కాపాలు వస్తే నువ్వు నాకు ఫోన్ చేసి తిట్టుకోవడం, నేను నీకు ఫోన్ చేసి తిట్టుకోవడం, మనకు తెలిసినదే తిట్టుకోవాలి తప్ప మనం లైవ్ లో వస్తే ఏం చెప్తాను. రాత్రి నుంచి టైటిల్స్ జనసేన నిజాలు బయట పెట్టిన విష్ణు నాగిరెడ్డి డబ్బులు ఉన్న వాళ్ళకి అమ్మ చాలా చూసాలి. రాత్రి నుంచి పర్వాలు కూడా చాలా గంగోలు ఎత్తిపోయినారు కార్యకర్తలు. ఇంకెప్పుడు అర్చ చేయొద్దని కృష్ణారావు గారు ఏమనుకోవద్దు సార్, మీరంటే నాకు చాలా ఇమెన్స్ రెస్పెక్ట్ ఉంది సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా అభిమానం ఉంది. మీరు మీకు తెలుసు మీ దగ్గర నేను ఎంత రెస్పెక్ట్ ఉంటాను. కానీ ఆ ఉద్దేశంలో ఆ క్షణిక ఆవేశంలో మాత్రం మీరు అలా నాకు ఎందుకో వీళ్ళందరితో మీరు కూడా వాళ్ళ మాటలు విన్నారేమో, వాళ్ళ మాటలు నమ్మారేమో, మీరు కూడా నన్ను అలా చూసారేమో అని చెప్పి కొంచెం బాధ అనిపించింది. కానీ లేదంటే నాకు నిజంగా మీరంటే నాకు ఎంత రెస్పెక్ట్ మీకు తెలుసు. అలాగే ఇదే అదునుగా కొన్ని పక్క పార్టీలు కావచ్చు, మన మహేష్ కత్తి గారు కూడా పెద్ద పోస్ట్ పెట్టారు, పంపించారు మీరు కూడా అది. సో ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారు. మా జనసేనలో కళ్యాణ్ దిలీప్ గారు మీరు చూసే ఉంటారు, ఎన్నో అనుభవించారు బాధలో. ఏదైనా కానీ పార్టీని వదిలిపెట్టి వెళ్ళలేదు, ఎక్కడికి పోము మేము. కళ్యాణ్ దిలీప్ గారు ఎలా ఉన్నారో 5 నుంచి అంటు పెట్టుకొని మా ప్రాణాలు ఉన్న వరకు కూడా మేము జనసేన తప్ప కళ్యాణ్ దిలీప్ గారు లాగా మేము అందరం ఆయనతోనే ఉంటాము. పవన్ కళ్యాణ్ గారితో మేము ఎక్కడికి పోము. కత్తి మహేష్ గారు మీరు ఏం చెప్పినా పవన్ గారు మేము నవ్వుకున్నారు కానీ మా వాళ్ళు ఎవరు కూడా ఇద్దేసుకోలేదు. ఈ సందర్భంగా నాతో నిలిచిన నిజంగా చాలా మంది బ్రదర్, 10,000 పైన ఎన్ఆర్ఐలు కూడా, ఇండియా నుంచి పెద్దలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పార్టీ పెద్దలు, డాక్టర్లు అందరు కూడా కాల్ చేసి నాగిరెడ్డి గారు వీఆర్ విత్ యూ, వీఆర్ విత్ యూ. 90% పీపుల్ మన వైపు ఉన్నారు.
మీలాంటి వాళ్ళు కూడా నేను ఇన్స్పిరేషన్ తీసుకునే మా కళ్యాణ్ దిలీప్ బ్రదర్ కూడా నాతో ఉన్నారంటే నిజంగా ఇట్స్ మై ఆనర్. ఐఎమ్ ప్రౌడ్ ఇది, ఎందుకంటే నాగబాబు గారు అంటే ఆయన మెగా ఫ్యామిలీ, బట్ మీరు జనసేన నీకు నాగబాబు గారు మెసేజ్ పెట్టారు కదా, నేను ఏమన్నా అంటే విష్ణు నాగబాబు గారు మెసేజ్ పెట్టారు కదా, మా ఎవరితో మాట్లాడిన వ్యక్తి నీతో మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే నువ్వు ఆయనకు అంత నచ్చు పాయింట్ అర్థం అవుతుంది. నాతో అయితే ఎవరు మాట్లాడరు, నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు పని చేస్తున్నావు కాబట్టి నీకు గుర్తింపు ఉంది. కార్యకర్తలందరూ రాత్రి నుంచి ఆందోళన చెందారు, అందుకంటే కార్యకర్తలు మనం ఏం ఎమోషనల్ గా అవుట్బర్స్ట్ అయినా విష్ణు, మనం ఏ ఎమోషనల్ గా అవుట్బర్స్ట్ అయినా నలిగిపోయేది కార్యకర్తలే. ఫోర్ ఫ్రంట్ లో ఉండి పనిచేసే వాళ్ళం ఏ మాత్రం బ్యాలెన్స్ కోల్పోయినా నలిగిపోయేది కార్యకర్తలే. అందుకు మనస్ఫూర్తిగా మనలాంటి వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది కార్యకర్తలే తప్ప ఇంకెవ్వరికి కాదు, కేవలం కార్యకర్తలే. ఏమనుకోవద్దు, లైవ్ లో చెప్తున్నా, ఆ పెయిన్ తో ఉన్నా, మీరు కాల్ చేసినప్పుడు ఇప్పుడే చేశారు మీరు, ఆ పెయిన్ తో ఉన్నాను, మీరు కాల్ చేసి నాకు, ఎందుకంటే నేను ఇన్స్పిరేషన్ గా తీసుకునే కళ్యాణ్ దిలీప్ చెప్పినా కూడా నేను మారకపోతే నాకు ఆ పెయిన్, నాకు రిలాక్సేషన్ వచ్చేసింది మీరు చెప్పినాక. రాత్రి మాట్లాడుంటే రాత్రి పోయేదేమో, వన్ డే అంతా చాలా చాలా పెయిన్తో ఉన్నాను నేను. మా అమ్మ కూడా కాల్ చేసి చెప్తుంది, అరే దిలీప్ గారి వీడియో చూసామంటరా, మొత్తం చాలా ఎంత బాగా మాట్లాడాడు చూడు, అసలు ఎలా ఇలా ఉండాలి, బాధలు ఉంటాయి, బుచ్చే చౌదరి ఎగ్జాంపుల్. అనుకుంటా అంటే చూడలేదమ్మా, నేను ఒకసారి కాల్ చేస్తాను దిలీప్ గారికి అని చెప్పి అప్పుడు మీకు కాల్ చేశాను నేను. చూసి మీరు చెప్పిన దానికి అంటే యాజ్ మీ వెల్విషర్ గా అంటే మీ మీ ఫాలోవర్ గా నేను స్టార్ట్ చేశాను నా కెరియర్ ని, అది వాస్తవం, అందరికి తెలిసిందే, నేను అందరికి చెప్పాను అది. సో మీరు కాల్ చేసినాక మాత్రం నాకు ఆ పెయిన్ పోయింది, ఫ్యాక్ట్ అది. ప్రతి కార్యకర్తకి నా లైవ్ చూసి, మన లైవ్ చూసిన ప్రతి కార్యకర్తకి నేను రాత్రి నుంచి చాలా మంది అన్నయ్య మేము ఎన్ని ఎంత అంటే తెలుగులో ఒక 100 లైన్ల మెసేజ్లు, ఇంగ్లీష్ లో 100 లైన్ల మెసేజ్లు, ఒక 1000 పైన ఉన్నాయి అలాంటివి. ఇంత టైం తీసుకొని మీరు అన్నం తినకుండా, అన్నం తినలేదు, మీరు బాధపడతా ఉన్నారు, ఇంత మంది చెప్తా ఉంటే నిజంగా చీ, నేను ఒక్క సెకండ్ వాళ్ళు ఎవడో నాగేంద్ర బాబు గారు చెప్పిన మాట ఇదే, రే వాడెవడో కోసం నువ్వు ఏంట్రా, నువ్వు జనసైనికుడివి, నువ్వు నాకు తెలియదు అంట, నువ్వు నిజమైన మెగా అభిమానురా, నువ్వైనా మన మీ గురించి కూడా మాట్లాడారు, మీరు కోపంలో ఆవేశంలో మాట్లాడతారా, మీరు నిజమైన అభిమానులరా, మీ గురించి ఎవరు, వాడెవడో అంటే కళ్యాణ్ బాబు అంటే నువ్వు ఫీల్ అవ్వాలరా, ఎవరో అంటే నువ్వు ఫీల్ అయ్యేది ఏంటి, పట్టించుకోబాక వదిలిపడేసాయి నువ్వు, మీరు ఉండాలా మన దీంట్లో. ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే, కృష్ణారావు గారు కూడా ఆయన కొన్ని సంస్థల అధినేత, ఒక వ్యాపారవేత్త, పార్టీకి ఏదో చేయాలి తాపత్రాలు ఆయన గానీ ఆయన వైఫ్ గానీ వచ్చారు. ఇలాగా ఎవరు ముందరకు వచ్చినా వాళ్ళందరూ మన పార్టీ నిలబెట్టే వాళ్ళు కాబట్టి, మనం పెద్దలు, మనకంటే వయసులో పెద్దలు, ఓ మాట అంటే ఒక నిమిషం మనం తలదించుకోవడం వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు. రేపు పొద్దున్న ఇది ఒక ప్రెసిడెంట్ కింద సెట్ అవ్వకూడదు, అంటే ఎవరన్నా మాట అంటే తిరగబడచ్చని ప్రెసిడెంట్ కింద సెట్ అవ్వకూడదు కాబట్టి, లైవ్ ద్వారా కార్యకర్తలకు నువ్వు చెప్పు నేను చెప్తా, పార్టీ పెద్దలు ఒక మాట అన్నా దాన్ని తలంచుకి వెళ్ళిపోదాం, మనం రాజకీయాల్లో గుడిబుడి అడుగులు వేస్తున్నాం, కోపతాపాలు మనకి ఇవన్నీ బ్యాలెన్స్ తప్పడం సహజం. ఇకపై ఎప్పుడు ఇలాంటి సమస్యలు ఉంటే మనలో మనమే మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందాం తప్ప, మనం అంతఃకరణ శుద్ధిగా ఎప్పుడు మనం రచ్చకు ఎక్కద్దు. నేను నా కుటుంబం మీద నేను ఒట్టేసి చెప్తున్నా, నాకు ఏ బాధలు ఉన్నా ఎంత వరకు అవుతా అంతవరకు నేను భరింతాను తప్ప బహిర్గతం, అలాగే నువ్వు కూడా చేయవని ఆశించన్నా. తప్పకుండా భయ్యా, మీ ఇన్స్పిరేషన్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదైనా ఉన్నా బాధ పెయిన్ ఉన్నా మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడి ఇక నుంచి నేను అలాంటి వైలెంట్ డెసిషన్స్ అయితే తీసుకోను. ఈ వీడియో ముఖంగా కృష్ణారావు గారికి మాత్రం నేను, సార్ మీరంటే నాకు చాలా ఇష్టం, గౌరవం కూడా ఉంది, అది నిజంగా కోపంలో మాత్రం మాట్లాడాను, ఎందుకంటే వాళ్ళందరూ అలా చేస్తున్నసరికి మీరు మిమ్మల్ని కూడా వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి విష్ణు మీద ఏమో చెప్పారేమో, మీరు ఎలా నమ్ముతారు అన్న బాధలో మాత్రమే మాట్లాడాను సార్, అంత పెయిన్ లో నన్ను కోవర్ట్గా ముద్రేసే దాంట్లో, మీరంటే మాకు గౌరవం సార్ కృష్ణారావు గారు, ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్. అండ్ కార్యకర్తలు అందరూ కూడా నేను చాలా బాధపడ్డారండి నిన్నటి నుంచి, అందరు కూడా నేను సారీ చెప్తున్నాను. అలాగే భయ్య, ఒక్కటి 2 సంవత్సరాల నుంచి ఏది అంటే నేను 2-2.5 ఏళ్ళ నుంచి మీలాగా 5 ఏళ్ళ నుంచి చేయట్లా, నేను ఎంతో కొంత చేస్తున్నా, ఏం చేస్తున్నా తెలియదు, ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా తెలియదు, నేను నిద్రపోతున్నా జనసేన, మేల్కున్నా జనసేన, పవన్ కళ్యాణ్ జనసేన తప్ప ఇంకోటి లేదు, నా వల్ల ఉపయోగపడిందో నష్టపడిందో నాకు తెలియదు, కానీ రెయిన్బోలు అదే ఆలోచనలో ఉన్నా. ఇలాంటి రోడ్డు ఒకసారి పెయిన్ లో ఒక మెసేజ్ పెడితే దాన్ని ఎంత నెగిటివ్ గా, ఒక 10% జనాభా ఉన్నారు,
ఇలా చేస్తే మిగతా కార్యకర్తలు ఎవరికి పెయిన్ వచ్చినా కూడా అరే ఈ పార్టీలో ఇలాంటి మెసేజ్ ఇస్తారు వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు కూడా ఎవరికి అర్థం కాదు. ఎవరికైనా పెయిన్ వస్తే ఓదార్చాల్సింది పోయి బదులు ఈవెన్ మనం ఫేస్బుక్ లోకి వచ్చినా సరే ఓదార్చి మీరు మీరు చెప్పారు ఒక మాట మాట్లాడతాను. ఎదిగేవాడు ఎక్కడ దొరుకుతాడా అని ఎతికే వాళ్ళు, ఎదిగేవాడు ఎక్కడ దొరుకుతాడా అని ఎతికే వాళ్ళు 100లో 10 మంది ఉండనే ఉంటారు. వాళ్ళని ఏ రోజు క్రైటీరియాలోకి తీసుకోకు. వాళ్ళు ఏదో ఇప్పుడు నీకేదో నీతులు చెప్తున్నారు కదా, వాళ్ళు నువ్వు చేసే పని చేస్తారంటే చేసేదిలే సచ్చిది ఉండదు. మనం పడిపోయినప్పుడు గుర్తుపెట్టుకో, దేర్ విల్ బి పీపుల్ హూ లవ్ టు వాచ్ సూపర్ హీరోస్ ఫాల్డో. నీకు నాకు కాదు, స్పైడర్ మ్యాన్ లాంటి వాడు పడిపోతే చూడాలనుకున్నవాడు ఉంటారు, నీకు అర్థమవుతుంది బ్యాట్ మ్యాన్ లాంటి వాడు పడిపోతే చూడాలనుకున్నవాడు ఉంటారు, అది సహజం. అలా చూడాలనుకునే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కలిపి అవెంజర్స్ లాంటి సినిమా చేస్తే చూడాలనుకునే వాళ్ళు ఉంటారు, సూపర్ హీరోస్ అందరూ కలిస్తే చూడాలనుకునే వాళ్ళు ఉంటారు, మంచి మనసు ఉన్న వాళ్ళు, నిజమైన జనసేన అభిమానులు ఏమనుకుంటారు, మరి మనం చేయలేదు చేస్తున్నారా, వీళ్ళందరూ కలిసి పనిచేసి పార్టీని ముందరు తీసుకెళ్ళాలి అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారు, మనం అమ్మాయి నా కొడుకులు ఎక్కడ దొరుకుతారు, వీళ్ళు ఎప్పుడు మాట జారుతారు, వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, 2 సంవత్సరాలు నువ్వు చేసిన పని కనపడదు, నువ్వు 2 నిమిషాలు నా స్క్రీన్ షాట్ లో ఏదన్నా ఒకటి మాట ఇప్పుడు పొరపాటు నా కోపంతో పెడితే ఆ స్క్రీన్ షాట్ తీస్తున్నారు, బ్లాక్ మెయిల్ లాగా చేస్తున్నారు. ఈ స్క్రీన్ షాట్ ఆ రోజు అన్నావు నువ్వు చూడు, ఇదే పనిలో ఉన్నారు కొంతమంది. చూపించు ఇలా వాళ్ళు ఏం చేయలేరబ్బా, వాళ్ళు నువ్వు పడిపోతే ఏడిసి అడవులో నిన్ను సబ్స్టిట్యూట్ చేయగలుగుతారా, పని చేసే వాళ్ళు వెళ్ళిపోతే పని చేసే వాళ్ళు సబ్స్టిట్యూట్ చేయగలుగుతారా, వాళ్ళు ఏమీ చేయలేరు. టుడే ఇస్ నాట్ పాసిబుల్, టుడే ఇస్ ట్యూస్డే అనే బ్యాచ్ అది, అందుకు టుడే ఇస్ ట్యూస్డే బ్యాచ్ తో ఎందుకు మాట్లాడుకుంటాం మనం, దానివల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాను నేను. ఆ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా, ఎందుకు వాళ్ళ ప్రత్యాపరం నాకు ఏం ఉపయోగం ఉంది, దానివల్ల ఏమైతే ఎవరు సంగతి తెలుసుగా, ఎందుకు మళ్ళీ దానికి డిస్కషన్లు డిబేట్లు ఏదో మాట్లాడతారు, సునకానందం మాట్లాడుకొని తిట్టుకొని ఆనకూడదుగా, ఓకే ఆ అమ్మాయి ఓకే అంతే. నరేంద్ర మోడీ గారు మాట చెప్తారు గుర్తుపెట్టుకో, ఎంత పెద్ద పొలిటీషియన్ మీరు ఎలా అయ్యారంటే, నేను తిట్లు తినడానికి నన్ను నేను అవార్డు చేసేసుకున్నానని చెప్పాడు ఆయన, తిట్లు తినడానికి తిట్టినా తిడతా ఏమవుతుంది ఆ నోరు నొప్పి అంతేనా, పక్క పార్టీ వాళ్ళు తిడతారు సొంత పార్టీలో కొంతమంది తిడతారు అంతేగా, దానివల్ల మనకు పోయేది లేదుగా, నాకు అన్నమైన తగ్గితే నీ అన్నమైన తగ్గుతుంది తగ్గవుగా, దానివల్ల ఎందుకు కర్రీకేది నా కొడక అలాగొన్న ఇలాగో 100 తిట్లు తిడతారు, ఓకే నీకు ఆనందం ఉంది తిట్టుకోండి అంటో, ఆడికేదో నోరు నొప్పితే మనకు పోయేది ఏమని చూసినావు. ఇలాంటి అన్ని పట్టించుకుంటే పొలిటికల్ గా ప్రోగ్రెస్ అవ్వలేం, రాజకీయంగా సుదీర్ఘమైన లక్ష్యాలు ఉన్న వాళ్ళు మనం ఎక్కి తొక్కేసినా ట్రక్కులు ఎక్కి తొక్కేసినా మళ్ళీ అలా ఎదిరించుకుని పైకి లెగిస్తే బలం, ఆ మానసిక బలం మనలో ఉండాలి, ఎప్పుడు చెప్పలతో ఉండకూడదు, ఇట్ షుడ్ బి స్ట్రాంగ్, తొక్కు తొక్కు ఈసారి అవకాశం అలదా, మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుంది అనుకోవాలా, దగ్గాల అనుకోని గమ్యానికి చేరాలా, అసెంబ్లీ అధ్యక్ష చేరాలా ఉందా అనే దాకా చచ్చిపోవాలండి, చచ్చిపోవాలి ఆ ప్రయత్నం, చచ్చిపోవాలి తప్ప ప్రయత్నం ఎందుకు రాకూడదు, గుర్తుపెట్టుకో. కమ్ వాట్స్ ఎవరిటీ, ఎవడైనా కానీ నీ బతుక్కును ఎమ్మెల్యే అన్నా ఓకే నేను కాదులేండి సార్, నీ బతుక్కును నేను కాదులేండి సార్, ఆడన్నంత మాత్రాన మనం అయ్యేది అవ్వకుండా ఉండం, ఆడన్నంత మాత్రాన మనం అవ్వంది ఏదో అయిపో, అందుకని దాని గురించి ఎప్పుడు 10% 20% పీపుల్ ని మైండ్ లో తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు వీడియో కింద తిట్టేవాళ్ళు లేరా, తిట్టేవాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళందరూ ఉన్నారు కదా, అందులో రాజశేఖర రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గారు కూడా 20-30 లక్షల మంది మాత్రమే ఓట్లు వేస్తారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓట్లేరు, 5 కోట్ల మంది ఓట్లు వేస్తప్పుడు ఏం చూసావా, జరగదు. అంటే 40% ఓట్లు వేస్తేనే సీఎం అయినప్పుడు మనకు 80% మద్దతు ఉంది కదా విష్ణు, 100% మనకు ఏంటింగ్ వస్తుంది రాదు, మన సొంత నియోజకవర్గాల్లో కూడా రాదు, హరిస్తామా 100,000 ఓట్ల మెజారిటీతో గెలిచానికి, అవన్నీ మైండ్ లో తీసే స్టే కూల్ చిల్ అవుట్, సర్దా 1-2 డేస్ బ్రేక్ తీసుకో సార్, మళ్ళీ యాత్ర మొదలు పెడతారో, కరెంట్ టాపిక్స్ మీద యాజ్ యూజువల్ గా పనిచేసుకుంటూ వెళ్ళిపో, వీఆర్ ఫర్ మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఫర్ అస్, మనకి రెండు గుండెలే దూరం అని చెప్పాడుగా, రెండే గుండెలు, ఇంకా మధ్యలో వచ్చేటువంటి ఎవరిని అసలు కేర్ చేయదు, అసలు నేను ఎప్పుడైనా ఏ ఈవెంట్ అర్థం చూసావు వెళ్ళను, వెళ్ళాననుకో స్టేజ్ ఎక్కించాను సార్ అని ఎవరినో అడుక్కోవాలి, ఆ బాధ ఎందుకని చెప్పి మీటింగ్లకి అవ్వు, ఇక అర్థం అవుతుందా, నన్ను ఎవడైనా పర్టికులర్ గా పిలిస్తే తప్ప నేను జనసేన మీటింగ్లకు కూడా ఎందుకు వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా కూడా బాబా స్టేజ్ ఎక్కాను, నాకా కరమైంది నాకు అర్థం కాదు, అందుకే నేను వెళ్ళను. వెన్ నీకు అలవు కాని చోట అదుపులు అనరాదు, కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితులు పోలేదా, మనం ఆశించే స్థాయిలో ఉన్నావా అవమానాలు పడతాం, శాసించే స్థాయి వచ్చేదాకా ఓపిక పట్టాలి, వాళ్ళ బళ్ళు అవుతే బళ్ళు వాళ్ళు అవుతే విష్ణు, ఇవాళ మామూలుగా యూట్యూబ్ లో సోషల్ మీడియాలో మాడుకునే మనం కష్టపడి పనిచేస్తే ప్రజల దీవెనలతో మాట్లాడాల్సిన వేదికలు మేము మాట్లాడతాం, ఇది జరిగి తీరుద్ది. సోషల్ మీడియాలో యూట్యూబ్ లో మాట్లాడేది మనం కాదు, మేము మీడియా స్టార్ అని ఎప్పుడో చెప్పా, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా అనర్గళంగా నేను ఇది మిమ్మల్ని పొగట్లేదు భయ్యా, పక్క పార్టీలో ఎవరైనా సరే
కళ్యాణ్ దిలీప్ ముందు వచ్చి నుంచోని ఎనీ సబ్జెక్ట్ మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి దాకా అవసరం లా, కళ్యాణ్ దిలీప్ గారి దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడేవాడు ఒక్కళ్ళు చూపించండి. అది ఎంతమంది మాట్లాడతారు, మాట్లాడలేనోడు మిమ్మల్ని విమర్శిస్తాడు. మీ స్థాయిలో చెప్తున్నా, మీ స్థాయిలో మీ దాకా చేరుకోలేని వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు, మిమ్మల్ని లాగాలని చూస్తారు, వాళ్ళ స్థాయికి మిమ్మల్ని పడేయాలని చూస్తారు. అలాగే నా స్థాయిలో నన్ను వాళ్ళ స్థాయికి పడేయాలని చూస్తున్నారు తప్ప. నాకు ప్రతి నాకు ప్రతి మూడు నెలలకు కొత్త శత్రువు పుట్టుకొస్తుంటాడు విష్ణు, నాకు ప్రతి మూడు నెలలకు కొత్త శత్రువు పుట్టుకొస్తాడు, నిర్వీర్యం అయిపోతుంటారు సహజ పరిణామం కాగానే. ఇంకో రాత్రి నుంచి నీ దేవాలి నిద్ర నిప్పులు లేవు నాకు, నేను కొన్ని టిఫిన్ తినేసి పడుకుంటాను, నువ్వు కూడా కార్యకర్తలు ఏదైనా మాట్లాడేసి రెస్ట్ తీసుకోవాలి. జై జనసేన. జై జనసేన. థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నేను కంటిన్యూ చెప్పాలా? యా జై జనసేన, జై జై జనసేన. జీవితాన్ని మనం ఎక్కడికి వెళ్తాం భయ్యా, జనసేన నమ్ముకున్నాం తెలీదు పుట్టిన దగ్గర నుంచి. నిజంగా వెళ్ళగలమా? అది వెళ్తామంటే ఏమంటారు, తీసేసి వెళ్ళాలి, అన్ని ఇడిచేసి వెళ్తారు అంటారు. అట్లా వెళ్ళాలి తప్ప నిజంగా వెళ్ళగలం మనం. ఆ పార్టీ పార్టీ అని కాదు, అసలు మెగా ఫ్యామిలీ నమ్ముకున్నాం. మీరు ఎన్నిసార్లు చెప్తారు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అని, అదే కదా మనం అందరం మెగా ఫ్యామిలీ నమ్ముకున్నాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీని నమ్ముకున్నాం మనం. అది మించి మనం ఎక్కడికి వెళ్తాం? వెళ్తే బతుకుతామా? అక్కడికి వెళ్ళినా కూడా రే వీడు డైహార్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్రా, వీటితో డేంజర్ రా అని మనల్ని ఎప్పుడు కోవట్లాగే అవి అనుమానిస్తారు. మనకి ఎక్కడ అవకాశం లేదు, అర్థం కావట్లేదు. మనం ఏ బిఎస్పీలోనో వాటిలో జాయిన్ అవ్వాలి తప్ప ఏపీలో ఏ పార్టీ మన అర్థమైతే తీసుకోదు. అందులో డిస్కషన్ కూడా ఇవ్వలేదు. అర్థమైందా? సరే మరి జాగ్రత్త, ఉంటా, టేక్ కేర్. ఓకే భయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హితబోధ చేసినందుకు రైటండి. ఓ నాగబాబు గారు కానీ మాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ చాలాసేపు మాట్లాడారండి. నాకు వాళ్ళ చెల్లెలు కూడా ఫీల్ అవుతా ఉంది విష్ణు, నువ్వు ఇలా చేసినందుకని నాతో ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా ఎంతమంది అండి, ఎంతమంది వేల మంది మెసేజ్లు కాల్స్ లిఫ్ట్ చేయలేకపోయినా క్షమించండి, మనసు బాగోక క్షమించండి. వాళ్ళు పార్టీ పెద్దలు ఎన్ఆర్ఐ పెద్దలు అందరూ ఉన్నారు, క్షమించండి, నేను కాల్స్ లిఫ్ట్ చేయలేదు. అది నిజంగా బాధతో నేను కాల్స్ కానీ అవి తీయలేకపోయాను నిన్న. ప్లీజ్ ఈ ఒకటి మాత్రం ఆలోచించండి, మాకు పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, ఆ బాధలో ఏదన్నా నిజంగా ఎప్పుడైనా ఒకసారి మాట్లాడతాము కానీ మన పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తామండి. పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేదాకా వెళ్తే నిజంగా మేము ఇదవుతామేమో కానీ పార్టీకి మాత్రం చెడ్డ పేరు తీసుకురామండి. మాకు చేత అయిన వరకు కళ్యాణ్ దిలీప్ గారు వచ్చారు కదా, కళ్యాణ్ దిలీప్ గారు అందరికీ ఎన్నోసార్లు చెప్పా, హీఈస్ మై ఇన్స్పిరేషన్, మై బాస్. నాకు పవన్ కళ్యాణ్ గారి తర్వాత నేను నిజంగా ఇన్స్పిరేషన్గా తీసుకుంది ఆ వ్యక్తిని. ఎన్నో అవమానాలు పడ్డాడు, మాటల్లో నిజంగా ఆవేశపూరిత మనిషే, ఆవేశంతో మాట్లాడి పాపం ఆయనకి చెడు చేసుకున్నాడు కానీ పార్టీకి ఎక్కడ చెడు చేయలే ఆయన. ఈరోజున ఇంతమంది మేమందరం సోషల్ మీడియాలో పోరాడుతూ ఉన్నామంటే అతను మాకు ఎంతో బూస్టింగ్ ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తి. థ్యాంక్ యూ బ్రదర్, హార్ట్ఫుల్గా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కృష్ణారావు గారికి సార్ ఏమనుకోవద్దు సార్, మీకు నేను ఎప్పుడూ మీ అభిమాని మీ శిష్యుడిగా ఉంటాను. ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు అది మనసులో పెట్టుకోవద్దు, నేను నిజంగా అలాంటి వ్యక్తిని అయితే కాదు. మాకు పిచ్చి ఫస్ట్ నుంచి చిరంజీవి గారన్నా మెగా ఫ్యామిలీ అన్నా పిచ్చిగా ఉండేవాళ్ళం. ఎవరన్నా మీకు ఎక్కిచ్చారేమో, మీకు కూడా తెలియకుండా నా మీద బ్యాడ్గా చెప్పి మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో అని నేను అలా మాట్లాడాను. కానీ అదేం కాదు సార్, నాగబాబు గారికి అలాగే పార్టీ పెద్దలు అందరూ కూడా, రత్నం గారికి కావచ్చు, అశోక్ గారికి, నాకు విశ్వ గారు కాల్ చేశారు, రామ్ తాలూరి గారు కాల్ చేశారు, అలాగే వీళ్ళందరూ నాకు ఇంకా పార్టీ పెద్దలు చాలామంది కాల్ చేశారు, చాలామంది ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు ఎన్ఆర్ఐ పెద్దలు, అలాగే కోన వెంకట గారు కాల్ చేశారు, మాధవీలత గారికి అమ్మాయి హీరోయిన్ తను మెసేజ్ పెట్టారు, ఇక అందరూ కోన వెంకట గారు కూడా, విష్ణు నువ్వు ఆనెస్ట్ పర్సన్, నీకు మేము ఉన్నాము, విఆర్ విత్ యూ, విల్ టాక్ టు కళ్యాణ్ గారు, డోంట్ వరీ అని చెప్పేసి కళ్యాణ్ గారు కోన వెంకట గారు అన్నారు. థ్యాంక్ యూ కోన వెంకట గారు, మీలాంటి వాళ్ళు అందరూ కూడా నా వెనక ఉన్నారు, నన్ను నిజంగా పొద్దు నుంచి నాకు ఎంత బాధ అంటే, ఎందుకంటే కళ్యాణ్ గారి పార్టీ జనసేనలో ఉంటే నేను హీరోనండి, బయటకు వెళ్తే జీరోని. హీరోగా ఉన్నదాన్ని నుంచి వదులుకొని ఎవరు వెళ్ళాలనుకుంటారండి? మనసు బాధ అనిపించండి, చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అయ్యాను నేను. నిజంగా ఇలాంటి కోవట్టునా నేను అంటే, నాగేంద్రబాబు గారు ఒకటే చెప్పాడు, రే వాడెవడు అంటే గొట్టంగా నువ్వు ఫీల్ అయ్యేదింద్రా,
నువ్వు జన సైనికుడివి, జనసేన నువ్వు ఎలా చెప్పాలి? 20 వాయిస్ మెసేజ్లు మీరు పంపించారు సార్ నాగేంద్రబాబు గారు, నిజంగా హూ యామ్ ఐ, నిజంగా మీరు అంత టైం పెట్టి నాకు వాయిస్ మెసేజ్లు పంపించి నాకు కాల్ చేసి అంతసేపు మాట్లాడారు మీరు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకు ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి జన సైనికులకి, ప్రతి ఒక్కరికి, అలాగే నన్ను నిజంగా నేను కోవట్నో చెడ్డవాడిని అయితే ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను, చెడ్డవాడిని అయితే ఇన్ని కళ్యాణ్ దిలీప్ గారు చెప్తున్నారు విష్ణు 18.24 లాక్ 18 లక్షల పైన మంది ఈ రోజున నీ వీడియో చూసి నీకు సపోర్ట్గా ఉన్నారు విష్ణు, ఇంతమంది ఉన్నారని కళ్యాణ్ దిలీప్ గారు చెప్పారు. నాకు మీ అందరికి తెలుసు కళ్యాణ్ దిలీప్ అంటే హీఈస్ మై ఇన్స్పిరేషన్, చెప్పా చాలాసార్లు చెప్పా, తప్పుగా మాట్లాడతాడు ఏదున్నా, అంత నాలెడ్జ్ ఎవరికి ఉంది సార్, నాకుందా? ఇమ్మెన్స్ నాలెడ్జ్, తెలుగు ఇంగ్లీష్ ఎక్కడికి వెళ్ళి మాట్లాడే అంత గ్రేట్ పర్సన్ అతను. అతను మనందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది, మనందరం అతని వెనకాల ఉండాలి. నాకు నిజంగా అతను మాట్లాడిన, కళ్యాణ్ దిలీప్ బ్రదర్ మాట్లాడిన 5 నిమిషాల్లో నిజంగా పెయిన్ అంత రిలాక్స్ అయిపోయింది. ఆయన కాల్కి ముందు నేను మనం ఐఆర్ఎస్ ఆఫీసర్ మన పార్టీ పెద్ద స్టేట్ కన్వీనర్ ఆయన పార్థ సారథి గారితో కూడా నేను మాట్లాడాను, ఆయనతో కూడా చాలాసేపు మాట్లాడాను. లేదు మా విష్ణు, నువ్వు నువ్వు మీ అందరం ఉన్నావు నీకు విష్ణు, నువ్వెట్లాగా నువ్వు వెళ్ళేదేంటి అని మన సందీప్ పంచకర్ల గారు అయితేనేంటి, నాకు అందరూ అండి, నాకు అందరూ కూడా మెసేజ్ పెట్టారు, బ్రదర్ విఆర్ విత్ యూ, బ్రో విఆర్ విత్ యూ, విఆర్ విత్ యూ అని పార్టీ పెద్దలు కూడా ఇంక్లూడింగ్ పెద్ద స్థాయి పార్టీ వాళ్ళు కూడా మేము మాట్లాడతాం, ఎందుకు నీలాంటి వాడికి ఇట్లా జరిగితే మేము ఎందుకు ఊరుకుంటాం, విఆర్ విత్ యూ అని చెప్పి పెట్టారు. ఇక మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అభిమానులు నిజంగా చెప్తున్నాయండి, ఐఎమ్ సో సారీ అండి, మీ అందరినీ బాధ పెట్టాను నేను, ఎన్ని వేల మెసేజ్లు, ఎంత ఇది చేశారు, ఎంత నన్ను ఇది చేశారు. ఎన్ఆర్ఐ మా నేను బాగా ఇష్టపడే మా జంటి భయ్య కావచ్చు, ఇంకా చాలామంది నాకు కాల్స్ చేశారు, ఈ బోల్డ్ మంది అండి నాకు కాల్ చేశారు, మా నరేష్, శ్రీరామ, చాలామంది అండి నాకు, శ్రీనివాస రామశెట్టి, మధు దాసరి, ఇట్లాగా అందరూ కాల్ చేశారండి. బట్ అక్కడ జరిగింది మాత్రం అప్పయ్యింది కూడా వదిలేశానండి, ఇక నేను పట్టించుకోను. ఒకటే అన్నారు నాగబాబు, నువ్వు కళ్యాణ్ గారి కోసం పనిచేయరా, నీకు ఆయన ఇష్టం, చిరంజీవి అన్న ఆయన ఇష్టం, నీకు వాళ్ళ కోసం నువ్వు పనిచేయాలి, కానీ వీళ్ళ కోసం వాళ్ళ కోసం పనిచేయటం ఏంటి? మన కాల్ కూడా వస్తుంది ఒక ఒక వన్ ఆఫ్ ద లీడర్ నుంచి, సార్ ఒక 5 మినిట్స్ లైవ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను సార్, పెద్దల నుంచి వస్తాం మాట్లాడతాను. ఎంతమంది నన్ను నిజంగా నేను మంచోని కాదు, నిజంగా కోవట్టిని, నిజంగా యదవని, నిజంగా సన్నాసిని, ఏబ్రాష్ని, ఎర్రి బాగులని అనుకుంటే ఇంతమంది నన్ను ఇష్టపడతారండి. నాగబాబు గారు ఇష్టపడతారా, అలా పార్టీ పెద్దలు ఇష్టపడతారా, కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళు నయన్ ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఇష్టపడతారా, పెద్దలు ఫోన్ చేస్తున్నారు చాలామంది, వాళ్ళందరూ నన్ను ఇంతమంది ఇన్ని వేల మంది కార్యకర్తలు మాకు మెసేజ్లు పెడతారా, కాల్స్ చేస్తారా, ఎన్ఆర్ఐలు అందరూ ఆఫీసులకు వెళ్ళారు కానీ పాపం అందరూ కాల్ చేయాలండి ఆఫీసులో ఉన్న రెగ్యులర్, అసలు కంటిన్యూస్ నా మొబైల్ 3-4 సార్లు స్విచ్ ఆఫ్ దాకా వచ్చింది, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇంతమంది ఇష్టపడతారా అండి అని నన్నే నన్ను నేను ప్రశ్నించుకున్నా, నన్ను నేను ప్రశ్నించుకున్నా. రైట్, నేను బాధపడ్డ మాట వాస్తవం, నిజంగా నేను ఎప్పుడు అంత బాధపడలా, కళ్ళ నీళ్ళు ఈ నన్ను కొట్టుగా నన్ను ముద్రించడం ఏంటి, నేను జనసేన నాకు ఏ పదవి కావాలండి, విశ్వగారికి ఇదే చెప్పాను సార్, నాకు ఏ పదవి వద్దు సార్, నాకు వచ్చిన పదవి ఎక్కువ అండి, నాకు పదవి అవసరం లేదు సార్, పదవి కోసం వచ్చే రోజుకి వచ్చింది. కళ్యాణ్ దిలీప్ గారు అన్నారు కదా, నువ్వు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎక్కడిదాకానే వెళ్ళొచ్చు, వస్తాయి ఆ డేస్, వచ్చేదాకా నువ్వు వెయిట్ చేస్తావు, మనకు ఆ ఓపిక ఉంది. కానీ కానీ యా నేను చాలామందికి రిప్లై ఇవ్వలేదు సతీష్, ప్లీజ్ ఏమనుకోవద్దు, కొన్ని వేల మెసేజ్లు వచ్చినాయి సతీష్, కొన్ని వేల మెసేజ్లు, రిప్లై ఇవ్వలేదు నేను, హార్ట్ అంటే నాకు ఎక్కడో కొంచెం పెయిన్గా ఉండే రిప్లై ఇవ్వలేదు, నా పార్టీ నా ఫ్యామిలీ ఇదంతా దీన్ని వదిలేసి నేను వెళ్తున్నానని కళ్ళమ్మ నీళ్ళు, మీకు తెలియదండి ఎంతసేపు నేను బాధపడ్డానో, నా ఫ్యామిలీ, నా తల్లి లాంటి పార్టీని, నా తల్లి లాంటి మెగాస్టార్ ఫ్యామిలీని నేను వదిలిపెట్టి వెళ్ళాలా, అసలు ఏంటి ఇది అని చెప్పి బాధ అండి. నేను ఎక్కడున్నా సక్సెస్ అవుతాను ఫెయిల్ అవుతాను తర్వాత సంగతి, తర్వాత సంగతి, కానీ నా తల్లి లాంటి పార్టీని నేను వదిలి వెళ్తున్నందుకు, వెళ్తాను అని చెప్పినందుకు మాత్రం నిజంగా చాలా ఇదైంది. ఈ సందర్భంలో కొన్ని పక్క పార్టీలు కూడా నా మెసేజ్లు చూడట్లేదండి, ఏమనుకోవద్దు, పాపం చాలామంది ఫీల్ అయ్యారు, విజయగోపాల్ గారు, మన కాకినాడ అబ్బాయి, మన నాకు ఇష్టమైన మా గంటా స్వరూప గారు, అలాగే
వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ గండ గారు ఇట్లాంటి వాళ్ళు అందరు. అలాగే నేను వెళ్ళిపోవాలని హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి, మెసేజ్లు చూశాను నేను. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే దరిద్రం వదిలింది పోయింది పేడ, మాకు హ్యాపీగా మేము ముందుకు వెళ్ళొచ్చాను, లేకపోతే ఇంకోటను ఇంకోటను, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ పట్టించుకోనండి, ఆ 10% మందిని, 20% అనుకున్నా కానీ 20 కూడా లేరండి. 90% జన సైనిక్ మా వెంట ఉన్నారు, అంటే కళ్యాణ్ దిలీప్ గారు అవ్వచ్చు, మా వెంట అవ్వచ్చు ఉన్నారు. సో మాకు అలాంటి బాధ కూడా ఏం లేదు. 10% వాళ్ళకి ఎప్పుడు అంతేను, వాళ్ళకి అన్నీ తప్పుగా కనపడతాయి, ఎమోషన్లో మాట్లాడిన తప్పుగానే కనపడతాయి, ఏం చేసినా కూడా తప్పుగానే కనపడతాయి. కాబట్టి మేము ఎక్కడ ఇది చేసినా వాళ్ళకి తప్పే కాబట్టి మేము పట్టించుకోనండి. సో కార్యకర్తలు అందరూ మాతో ఉండి నిజంగా మమ్మల్ని ఇది చేసినందుకు చాలా ఆనందం అండి. బాధ అంతా పోగొట్టారు, నేను 2 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ మన జనసేన, మళ్ళీ కాదే నేను జనసేనలోనే ఉన్నా, రాత్రి ఆ మాట అన్నా అంతే, ఏడుస్తా పడుకున్నా. నాకు ఎలా ఉందంటే ఏంటి నా పార్టీ ఇదే కదా నాకు జీవితం, నా జీవితమే ఇది అనుకున్నాను. నేను అసలు గెలుస్తాను, సీఎం అవుతారా, కళ్యాణ్ గారు అవ్వరు అది కూడా ఆలోచించట్లా, నా జీవితమే ఇది అనుకున్నా, ఆయనతో పాటు నడవాలనుకున్నా. ఏంటి అంటే నాకు అందరూ కాల్ చేసి అదే చెప్తున్నారు, ఎవరు అంటే నువ్వు ఎందుకు ఇదవ్వాలి, మా నరేష్ శ్రీరామ్ మా బ్రదర్ కూడా చంటి బ్రదర్ కానీ ఇలాంటి అంటే ఎన్ఆర్ఎస్ చెప్తాను, వీళ్ళు కూడా నాకు కాల్ చేసి మేము ఉన్నాం, శ్రీనివాస్ రామశెట్టి గారు వీళ్ళందరూ కాల్ చేసి మేము లేమా నీతో, ఏంది నువ్వు అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంటావు, నీకేంది చెప్పు, మేము అందరం ఉన్నాం కదా నీతో, వాళ్ళెవరు అంటే నువ్వు ఎందుకు బాధపడాలి, మేమంటే బాధపడాలి, ఇంకొకరు అంటే బాధపడాలి, కళ్యాణ్ గారు అంటే బాధపడాలి, పార్టీ పెద్దలు అంటే బాధపడాలి, నీకు ఎంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంది పార్టీలో, ఎన్ఆర్ఏలు కూడా ఇంత మంది నీ దగ్గరికి వచ్చి ఫోటోలు తీసుకుంటా, లేకపోతే నిన్ను ఇంత అభిమానిస్తా ఇష్టపడతా ఉన్నారంటే, హోటల్స్ విష్ణు మేమందరం ఉండి నువ్వు ఎందుకు చేయాలంటే, నిజంగా అది కూడా నాకు పెయిన్ అనిపిస్తూ ఉంది. ఏంటి సార్ వాట్ ఎవర్ అండి, నేను ఆవేశంలో తీసుకున్న ఆ నిర్ణయానికి పాప మన మహేష్ కత్తి గారు వీళ్ళు వైసీపీ టీడీపీ పార్టీ వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తున్నారు. సార్ మీరు ఒకటే ఆలోచించండి, ఎన్నో ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు, రోజుకి లక్షల్లో ట్రోల్ చేస్తున్నారు, వేలల్లో ట్రోల్ చేస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ మన పార్టీ ఏమి దెబ్బతింటదా అండి, ఏమైనా అవుతుందా అండి, నల్ల పసు కూడా కదలదు, నేనున్నా వెళ్ళిపోయినా నల్ల పసు కూడా కదలదు. పవన్ కళ్యాణ్ గారిని చూసే కదా అందరూ ఉంది, నేనైనా పవన్ కళ్యాణ్ గారిని చూసానే కదా, మీరైనా నాకు అభిమానం ఎందుకు ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి భక్తుండనే కదా మీరు నమ్మే కదా ఇస్తున్నారు, మరి నేను ఎందుకు ఉంటుందండి, కళ్యాణ్ గారు చూసిస్తారు అంతే కదా, మనందరం అదే. సో క్షమించండి కార్యకర్తలు, చాలామంది మెసేజ్లు ఒక పేజీలు పేజీలు రాశారండి, 1000 మంది పైగా పేజీలు రాశారు, ఇక ఇంకొక 5000-6000 మంది పెద్ద పెద్ద మెసేజ్లు పంపించారు, పాపం ఎన్ఆర్ఐలు డాక్టర్లు పెద్ద పెద్ద పొజిషన్లు. విష్ణు గారు నేను ఎవరికి ఎలాంటి మెసేజ్లు పెట్టను పాపం, వాళ్ళకు నేను రిప్లై ఇవ్వలేదు, ఎవరికి పెట్టలేదు, నా టైం ఇంత నేను స్పెండ్ చేయను, ఇంత పెద్ద మెసేజ్లు మీలాంటి వాళ్ళు కావాలి, మీలాంటి వాళ్ళు కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళు పార్టీకి పెద్ద, అంటే ఆయనతో నేను పోల్చుకోవట్లేదు, నార్మల్గా చెప్తున్నా, హీఈస్ మై ఇన్స్పిరేషన్, నేను ఎన్నోసార్లు చెప్పాను, అలాంటి వాళ్ళందరూ పార్టీకి మంచి పిల్లర్స్ అండి, మీరు ఏమి లేకపోయినా పనిచేస్తారు, మీకు ఏమి ఇవ్వవసరంలా, మీకు మేమున్నాం, మీరు ఎందుకు అలా ఆలోచిస్తారు, మీలాంటి వాళ్ళు వెళ్ళిపోవటం ఏంటి అసలు, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు, మాకు నచ్చలేదని చెప్పి ఎంతమంది ఇచ్చేశారో. సో నన్ను యా ప్రవీణ్ చెప్పావు బ్రదర్, కానీ ఏం చేస్తా, నిన్న కళ్యాణ్ దిలీప్ గారు నిన్ననే నా లైవ్లోకి వచ్చారని నాకు తెలియదు, అది అది చెప్తా ఉన్నారు, విష్ణు 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 అని పెసలు పెడతాను చూడలేదు అని చెప్పి, సో నేను చూసుంటే బాగుండేది, అప్పుడే పెట్టేవాడిని నా ఆవేశాన్ని ఆయన, ఎందుకంటే నేను బై డిఫాల్ట్ ఆయన మాట వింటానండి నేను, బికాజ్ అతన్ని చూసి మేము ఇంతమంది ముందుకు వచ్చాం, నన్ను చూసి మీరు అందరూ వచ్చారంటారు, నేనే అతన్ని చూసి వచ్చా, ఏంట్రా బాబు ఇతని నాలెడ్జ్ ఏంటి, ఇంత ఇమ్మెన్స్ నాలెడ్జ్, ఇంత బాగా మాట్లాడతాడు, మనకు ఎలా వస్తుంది అది, ఎలా వస్తుంది, ఎంత చేయాలి దానికి, హార్డ్ వర్క్, డెడికేటెడ్, ఎన్ని అవమానాలు పడతా ఉంటాడు పాపం, అన్నీ ఇది పోయినా కూడా అదే చెప్పాను, నా దాకా వస్తే తెలియలేదు భయ్యా, నేను నిన్ను అంటా ఉండేవాడిని, ఏదో నా దాకా వస్తే నాకు తెలిసింది ఈ రోజున అని చెప్పి చెప్పాను. సో అందరూ కూడా ఒక మంచి మీ బ్రదర్ లాగా నన్ను చూశారు, అలాగే ఉంటానండి, కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాను సారీ సార్, ఏదో మీ తమ్ముడిని అనుకోండి, మీ తమ్ముడిని నేను నాగన్న నాగబాబు అన్నయ్య మీ తమ్ముడు అనుకోండి, ఆవేశంలో మాత్రం మాట్లాడు, మేమందరం మెగా ఫ్యామిలీ, మా మన ఫ్యామిలీ ఇదంతా గుండెల్లోనే ఉంటారు, మా చిరంజీవి అన్నయ్య, మా నాగబాబు అన్నయ్య, మా కళ్యాణ్ అన్నయ్య, అలాగే మా అక్క, మా మీ చెల్లెలు గారు అడిగారని చెప్పారు, ఆవిడ కూడా బాధపడారన్నారు చిన్న చెల్లెలు గారు, మేడం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుస్తాను, కలిసి మాట్లాడతాను, రేపు వస్తాను ఇండియాకి జాయిన్లో వద్దాం అనుకుంటున్నా, వస్తే
నాగబాబు అన్నయ్య, మిమ్మల్ని మీ జైలు గారు అందరం కలుస్తాను, క్షమించండి, మీ తమ్ముడిగా ఏదైనా ఆవేశం నిర్ణయాలు తీసుకుంటే ఎక్కడికి పోవండి, మేము మా చావైనా బతికైనా ఇక్కడే ఉంటాం, మేము ఎక్కడ పోయినా పోయేది కాదు, చావైనా బతికైనా మాకు జనసేన తప్ప మాకైతే ఇంకోటి ఏమి ఉండదు, అది మీకు తెలుసు. సో మేమందరం మీతోనే ఉంటాం, శ్రీనివాస్ వక్రరాజు శివ అందరు మెసేజ్ పెడుతున్నారు నా వైపు నుంచొని, నాకు సపోర్ట్గా ఉన్న సుఖాల్లో సపోర్ట్గా అందరూ ఉంటారండి, కష్టాల్లో సపోర్ట్గా మీరు ఇచ్చిన ధైర్యమే విత్ ఇన్ వన్ డే నిజంగా చెప్పాలంటే పార్టీ పెద్దలు అందరూ కాల్ చేశారు నాకు, అందరు ఆల్మోస్ట్ కాల్ చేశారు, ఏంటి నువ్వు వెళ్ళిపోవటం ఏంటి, నువ్వు మా ఇంట్లో వాళ్ళు కూడా నీ వీడియోలు చూస్తారు, నువ్వు అందరికి మాకు బూస్టింగ్ ఇస్తావు, నువ్వు వెళ్ళిపోవటం ఏంటి, నాకు మేము మాట్లాడతాం, కళ్యాణ్ గారు వస్తారు ఆయనతో కూడా మేము మాట్లాడతాం, నీ విషయాన్ని తీసుకెళ్తాం, అక్కడ దాకా కూడా పోనీయకుండా కళ్యాణ్ గారి దాకా అవసరం లేదు, నా స్థాయికి కళ్యాణ్ దిలీప్ గారు చాలు, నాగబాబు గారు చాలు, మనకి అన్నయ్య నాగబాబు గారు కూడా చెప్పారు నాకు హితబోధ చేశారు పొద్దున్నే, కళ్యాణ్ దిలీప్ గారు హితబోధ చేశారు. సో నేను ఎక్కడికి వెళ్తానండి, కొంచెం పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్లో ఉన్నంతసేపు అలా ఉంటాం, కానీ మన పార్టీని మన తల్లిని మన దీన్ని వదిలిపెట్టుకుని వెళ్ళే అంత ఇది కాదు. సో మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా నా ఇది చెప్తా ఉన్నాను, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, క్షమించండి ఏదన్నా ఇది ఉంటే. సో నిన్న అంటే హీరో నుంచి జీరో అయ్యాను, మళ్ళీ జీరో నుంచి హీరోగా అయ్యానని అనుకుంటున్నాను, థ్యాంక్ యూ, బాధని అంతా మర్చిపోయి హ్యాపీగా ఉంటాను. మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ కూడా పాపం చాలా ఫీల్ అయిపోయింది రాత్రి, ఆవిడ కూడా నిద్రపోలేదు, ఏంట్రా నువ్వు ఏంటి అసలు ఆవేశంలో అలా ఉండొచ్చా అని చెప్పి, మా ఇంట్లో వాళ్ళు కూడా నిద్రపోలేదు. బట్ శత్రువులు నన్ను ఎవరైతే వెళ్ళిపోవాలని కోరుకుంటారు, అమ్మయ్య వీడి పని అయిపోయిందిరా, వీడు ఇదైందిరా అనుకుంటారే, వాళ్ళందరూ కూడా ఐ థింక్ దే మస్ట్ బి వెరీ హ్యాపీ. మీ హ్యాపీనెస్ ఓన్లీ వన్ డే ఇచ్చాను నేను, సెకండ్ డే నేను ఇవ్వలేకపోయాను, సారీ క్షమించండి. శత్రువులు కూడా ఒక్కరోజు హ్యాపీనెస్ ఇచ్చాను, రెండో రోజు మీకు హ్యాపీనెస్ ఇవ్వలేదు. ట్రై చేస్తాను, ఇక్కడి నుంచి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఆ ఏజ్ కూడా మన ఏజ్ కూడా సహకరించదండి. అంటే ఎట్లా అంటే బాగా మనల్ని ఇది చేశారంటే మనకు సహకరించదు, ఈ ఏజ్లో మనం వెళ్ళిపోయి అంత మెచ్యూర్గా ఆలోచించే ఇది రాదు మనకి వెంటనే. సో కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా కూడా ఉంటాం కొన్ని సందర్భాల్లో, సో ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి. సో నేను ఎక్కడికి వెళ్ళను, వేల మంది నాకు మెసేజ్లు పెట్టారు, ఈవెన్ ఈ లైవే నాకు తెలిసి ఒక 20 వేల మంది 30 వేల మంది దాకా చూస్తూ ఉన్నారు, అఫ్కోర్స్ దిలీప్ గారు వచ్చారు కాబట్టి ఎంతమంది వచ్చారు, సో వాట్ ఎవర్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మెసేజ్లు అన్నీ చదవట్లేదు, మనం తర్వాత మీ అందరితో నేను మళ్ళీ మాట్లాడతాను, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్తోనే మా ప్రయాణం, కొద్దిగా అప్పుడప్పుడు కోపాలు వచ్చినా అటు ఇటు బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతామేమో కానీ ఇక్కడ మాత్రం ఆయనే ఉంటారండి, ఈ పిడికిలి వదలం మేము ఎప్పుడు కూడా, పిడికిలి గుర్తే ఉంటుంది. మహేష్ కత్తి గారు, సారీ సార్, మిమ్మల్ని ఒక్కరోజే ఆనందంగా ఉంచాను, మిగతా రోజులు నేను ఆనందంగా ఉంచలేకపోయాను, క్షమించండి సార్. జై జనసేన అండి, జై.